ఏంటి రౌడీ బేబీ అప్పుడే ఇంటికి వచ్చేసావు షెడ్ లో పనిలేదా అసలు షెడ్ కే వెళ్ళలేదా మాట్లాడవంటే నిన్నే ఏంటిది ఒక్క మాట అంటే నోరేసుకొని పడిపోయేది ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఏంటి అప్పుడే కిచెన్ లోకి వచ్చావు ఇంకా వంట కాలేదు నువ్వు టైం పాడు లేకుండా ఇంటికి వచ్చి అన్నం పెట్టమ్మా అంటే చేయడానికి నాకు 10 చేతులు లేవు దీనికి ఖచ్చితంగా మెంటల్ వచ్చినట్టుంది తమరెప్పుడు లేట్ నైట్ గాని ఇంటికి వచ్చి అలవాట్లేదు ఇవాళ ఇంత ఎర్లీగా వచ్చేసాం సూర్య నిన్ననే ఏంటిలా వింతగా చూస్తున్నావ్ ఏలేదు షూ గజిబిజిగా ఉంది ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు వాడి కళ్ళల్లోకి చూసి తప్పు చేశానా అయినా ఈ సూర్య ఏంటి ఇలా ఏం జరుగుతోంది ఎవరు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావేంటి అదంత ఇంపార్టెంట్ కాలింగ్ కాదులే అన్నిసార్లు చేస్తున్నారంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కదా ఏ కాల్ లిఫ్ట్ చేయాలో ఏ కాల్ లిఫ్ట్ చేయకూడదో నాకు తెలీదా ఊరికే ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తుందంటే వేరే నంబర్ నుంచి చేస్తే సిమ్ టు ఏదో కొత్త నెంబర్లా ఉంది లిఫ్ట్ చేద్దాం హలో ఎవరు అశోక్ నువ్వా చెప్పు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నువ్వెందుకు కట్ చేస్తున్నావు కట్ చేస్తున్నానంటే ఏదో రీజన్ ఉంటుంది కదా అమ్మ పక్కనే ఉంది ఏం చేయమంటా మరి వేరే నంబర్ నుంచి చేస్తే వెంటనే లిఫ్ట్ చేసావు అంటే అది ఈ మధ్య నీలో చాలా చేంజ్ కనిపిస్తుంది ప్రమీల నాలోనా ఏం తేడా కనిపించింది కాల్ చేస్తే కట్ చేయడాలు కలిస్తే సరిగ్గా మాట్లాడకుండా అవాయిడ్ చేయడాలు ఏంటి మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం నచ్చిందా అలాంటిదేం లేదు ఉంటే గనక ఇప్పుడే డ్రాప్ అయిపో ఎందుకంటే
నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎంతవరకు వెళ్ళడానికైనా వెనకన్నా. గుర్తుపెట్టుకో, బాయ్. సూర్య, వినేసిందా? ఎవరు ఫోన్లో? ఎవరు లేరు, ఏదో కంపెనీ కాల్. టైం పాడు లేకుండా డిస్టర్బ్ చేయడం వీళ్ళకి అలవాటే కదా. ఆ ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకోండి అని ఒక్కటే నస, అంతే. కంపెనీ కాల్ అయితే ఎందుకంత టెన్షన్ పడుతుంది? ఏంటి బాబు, బొమ్మ గీస్తున్నారా? ఎవరిది? చాలా స్పెషల్. అంత స్పెషలా? ఎవరు? ఓ, మేడం గారా? కాదు, నువ్వే చూడు. ఎవరు సార్? బాగా చూడు. రౌడీ బేబీ సూర్య? కాదు. కాదా? సూర్యకాంతం. నేను చెప్పింది అదే కదా. ప్యాంటు షర్టు వేసుకుంటే సూర్య, చీర కట్టుకుంటే సూర్యకాంతం. ఏంటి అలా చూస్తున్నావు? మీలో చాలా చేంజ్ వచ్చింది బాబు. చేంజా? ఏంటి? ఉదయం బొట్టు పెట్టారు, ఇప్పుడు చీర కట్టారు. ఏదో జరుగుతుంది బాబు. ఏదో అంటే? సంథింగ్ సంథింగ్ సంథింగ్. అంత లేదు, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. మరి నాన్న ప్రాణాలు కాపాడింది కదా, దానికి బదులుగా తనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు. ఆ మాట మాత్రం నిజం బాబు. ఎప్పుడు ఎదురుపడినా మీతో గొడవలు పడేది, అల్లరి పెట్టేది. అల్లరి పిల్ల అనుకున్నాం కానీ ఇంత మంచి పిల్లని మీ నాన్నగారి ఇన్సిడెంట్ తర్వాత కానీ మనకు అర్థం కాలేదు. చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు పులే, ఏ మనిషినైనా రూపాన్ని చూసి కాదు గుణాన్ని బట్టి తెలుసుకుని అంచనా వేయాలి అని. ఇప్పుడు తెలుస్తుంది సూర్య విషయంలో ఇప్పటి వరకు ఉన్న నా అభిప్రాయం తప్పు అని. అంటే ఏం చేస్తారు? చీరలో ఇంత అందంగా కనిపిస్తున్న ఈ రౌడీ బేబీకి తనకంటే అందమైన చీరని బహుమతిగా ఇస్తాను. ఇక నుంచి ఈ అమూల్ బేబీ, ఆ రౌడీ బేబీ ఫ్రెండ్స్. రేపే తన్ని కలిసి మా నాన్నగారిని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాను. మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఒక చీరను గిఫ్ట్గా ఇస్తాను. పిల్లి ఎలుక ఫ్రెండ్స్ అయిపోయారనమాట. అదే బాబు, ఆ అమ్మాయి గెటప్ ఫిక్స్ అయిపోయింది, రేపు మీ గెటప్ ఏంటి? రేపు చూడు. ఎలా ఉంది గెటప్? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు బాబు. చేతిలో పళ్ళెం, చీర చూస్తుంటే ఆ అమ్మాయికి తాంబూలాలు ఇవ్వడానికి వెళ్తున్నట్టుగా ఉంది. మనం వెళ్తుంది తాంబూలాలు ఇవ్వడానికి కాదు, థ్యాంక్స్ చెప్పడానికి. పద. సూర్యా, సూర్యా, అటు చూడు. హాయ్ అమూల్ బేబీ. ఏంటి గెటప్? నీకోసమే
నీకు థ్యాంక్స్ చెప్దామని. థ్యాంక్సా? దేనికి? మా నాన్నగారిని సేవ్ చేసినందుకు. మీ నాన్నగారా? అదే, నిన్న కార్లో వస్తుంటే ఒక పెద్ద ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తే కాపాడావు కదా. మీకేం కాదు, మీరు బాగానే ఉన్నారు. ఆయన మీ నాన్నగారా? నాకు తెలీదే. ఆయనకి హెల్ప్ చేసింది నువ్వేనని నాకు తెలుసు. ఎలా? అదే నా టాలెంట్. గిఫ్ట్గా ఈ చీర తీసుకొచ్చాను, తీసుకో. సూర్యకి చీర. ఎందుకు నవ్వుతున్నారు? మా సూర్యకి చీర కట్టుకున్నాను, పెట్టలేదు కదా. ఇప్పుడు చేసుకుంటుంది. నేనా? అవును, నువ్వు చీరలో చాలా బాగుంటావు. నాకెలా తెలుసని అడక్కు. అది కూడా బాబుగారి టాలెంటే. టెగ్గిస్, వెళ్ళి కట్టుకురా. ఒకసారి కట్టుకో సూర్య. నువ్వు చీరలో ఎలా ఉంటావు మేము ఎప్పుడూ చూడలేదు. ఒకసారి కట్టుకో సూర్య. ఒకసారి కట్టుకో సూర్య. సరే, తీసుకో. అబ్బా సూర్య,
చీరలో నువ్వు భలే ఉన్నావు, అచ్చు ఆడపిల్లలాగే ఉన్నావు. పెళ్లి కుదురులా ఉందిరా. చాలా థ్యాంక్స్ అండి, మంగరాయిలా ఉండే మా సూర్యాని అచ్చం ఆడపిల్లలాగా మార్చేశారు. ఏంటి ఓకే? ఏం లేదు లేకులే, వెళ్దామా బాబు? అబ్బా, ఈ అమూల్ బేబీ గాడింది, ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా వాడి పేరే వినిపిస్తుంది, ఎవరిని చూసినా వాడే కనిపిస్తున్నాడు. నాకేమైంది? అమూల్ బేబీ, అమూల్ బేబా, ఎక్కడ? అదిగో హాయ్ సూర్య. హాయ్ తర్వాత, ఒకసారి అలాగే ఉండు. ఏంటి అలా వింతగా చూస్తున్నావు? పట్టు పంచి, పట్టు షర్ట్, భుజాన కండువా. నువ్వు మా అమూల్ బేబీవేనా అని? అవును, నేను నీ అమూల్ బేబీని. అదేంటి, ఎప్పుడు అమూల్ బేబీ అన్నా? కోపడేవాడివి, ఉడుకునేవాడివి, ఇప్పుడు అవును అంటున్నావు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయింది కాబట్టి. ఈ చీర తీసుకో సూర్య. నాకు చీర ఏంటమ్ముల్ బేబీది? షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు, దేనికిది? మా నాన్నగారి ప్రాణాలు కాపాడినందుకు. నాన్నగారా? ఆయన మీ నాన్నగారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరిచ్చిన ధైర్యంతో వందేనుగుల బలం వచ్చిందంటూ చిన్నపిల్లలా గంతులేస్తున్నారు. నువ్వు కాపాడింది కేవలం మా నాన్నే కాదు, మమ్మల్ని అందరినీ, మా మొత్తం కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టావు తెలుసా? ఏంటమ్ముల్ బేబీ, నువ్వు కూడా మీ నాన్నగారిలో పొగడేస్తున్నావు? పొగడం కాదు సూర్య, నిజం చెప్తున్నాను. నీకు మీ నాన్నంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఆయన ఇచ్చిందే కదా ఈ జీవితం. నువ్వు నిజంగానే మా నాన్నవు నాన్న. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏడిపించడానికే పుట్టావు అనుకునేవాణ్ణి, నన్ను బ్రతికించడానికే పుట్టావని నాకు తెలియదు. అందుకే ఈ చిన్ని గిఫ్ట్, ఈ చీర తీసుకొని ఒకసారి కట్టుకుని రావా. చీర కట్టుకోవాలా? పో అమూల్ బేబీ, మనకు అది సెట్ అవ్వదు. మీ నాన్నగారికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పావుగా, అది చాలు, చీర వద్దు. నా సంతోషం కోసం తీసుకో సూర్య. నేను కట్టుకోను అమూల్ బేబీ. సరే కట్టుకోవద్దు, కానీ మన పరిచయానికి జ్ఞాపకంగా ఇది నీ దగ్గర పెట్టుకోవచ్చుగా.